గార్జిల్లాకి అధికారికంగా జపనీస్ పౌరసత్వం ఉంది. ఒలింపిక్స్ కమిటీ ఏదైనా దేశాన్ని ఒలింపిక్స్లో పాల్గొనకుండా బ్యాన్ విధిస్తే ఆ దేశానికి చెందిన అథ్లెట్లు దేశం తరపున కాకుండా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయొచ్చు. హాలీవుడ్ కన్నా 11 సంవత్సరాలకు ముందే బాలీవుడ్ పుట్టింది. బాలీవుడ్ యొక్క మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ 1899లో వస్తే హాలీవుడ్ యొక్క మొదటి చిత్రం 1910లో వచ్చింది. మనిషి తింటున్న అతిపెద్ద ఆహారం ఒంటె. అమెరికాలో వాళ్ళ సైన్యంలో ఉండే గన్ల కన్నా సామాన్య ప్రజల చేతుల్లో ఉండే ప్రైవేట్ గన్లే ఎక్కువ. న్యూజిలాండ్లో ఒక్క పాము కూడా ఉండదు, ఎందుకంటే ఆ దేశం కొన్ని దీవుల సమూహం. ఆ దీవులు ఏర్పడినప్పటి నుండి కూడా అక్కడ పాములు లేవు. వీనస్ గ్రహం మీద 1 సంవత్సరానికన్నా 1 రోజే పెద్దది, ఎందుకంటే తన చుట్టూ తాను అంత నెమ్మదిగా తిరుగుతుంది. మనలో చాలామంది నిద్రలో మాట్లాడుతుంటారు, అలాగే మోగసైకిల్తో మాట్లాడే వాళ్ళు కూడా కొన్నిసార్లు నిద్రలో మోగసైకిల్తోనే మాట్లాడతారు. ఇప్పటి వరకు చరిత్రలో అత్యధిక డివిడీలు అమ్ముడుపోయిన సినిమా ఫైండింగ్ నీమో. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,88,00,000 డివిడీలు అమ్ముడుపోయాయి. మన మెదడులో వాల్నట్ సైజులో ఉండే ఒక చిన్న భాగం మన భయాన్ని నియంత్రిస్తుంది, అదే అమిగ్డాలా. దానిని తీసేస్తే భయం అనేదే ఉండదు. డైనోసార్లు ఈ భూమిపై 150 మిలియన్ సంవత్సరాలు జీవించాయి. ఇప్పటి వరకు మనిషి జీవించిన కాలం అందులో 0.1% మాత్రమే. అమెరికా ప్రెసిడెంట్ యొక్క జీతం సంవత్సరానికి $400,000, అంటే సుమారు 3 కోట్లు. అంటార్కిటికాలో జీవించే ఏకైక కీటకం అంటార్క్టిక్ మిడ్జ్. ఇది 2 నుంచి 6 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. శాటర్న్ యొక్క అతిపెద్ద సహజ ఉపగ్రహం టైటాన్. సోలార్ సిస్టంలో వాతావరణాన్ని కలిగిన ఉపగ్రహం ఇదొక్కటే. వేటాడే జంతువుల నుండి అప్రమత్తంగా ఉండటం కోసం బాతులు, డాల్ఫిన్లు, తిమింగిలాలు, తొండలు లాంటి కొన్ని జీవులు ఒక కన్ను తెరిచి నిద్రపోతాయి. నిద్రపోయే సమయంలో మెదడులో సగభాగం మెలకుగానే ఉంటుంది. జపాన్లో అతిగా పనిచేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఎక్కువగా పనిచేయడం వల్ల చనిపోతున్న వాళ్ళు కూడా ఎక్కువే. పనిలో ఒత్తిడి, సమయానికి తిండి లేకపోవడం, గుండెపోటు ఇవన్నీ మరణాలకి కారణం అవుతున్నాయి. ఇలా చనిపోవడాన్ని అక్కడ కరోషి అంటారు. కనుగుడ్లు ఆక్సిజన్ను బయటి గాలి నుండే గ్రహిస్తాయి. కంటికి గాలి తగలకుండా నిరోధించడం వల్ల కార్నియల్ అల్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది కంటికి లెన్స్ పెట్టుకోవడం రికమెండ్ చేయరు. ఒలింపిక్స్ ప్రారంభించిన మొదట్లో అథ్లెటిక్స్తో పాటు పెయింటింగ్, స్కల్ప్టింగ్, ఆర్కిటెక్చర్, లిటరేచర్, మ్యూజిక్ ఇలాంటి వాటికి కూడా కాంపిటీషన్స్ జరిగేవి. వాటికి కూడా మెడల్స్ ఇచ్చేవారు. భారతదేశాన్ని మొఘలులు పాలిస్తున్నప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, మాల్దీవులు, ఇంకా చైనాలోని ఆక్సాచిన్ ప్రావిన్స్ ఇవన్నీ కూడా భారతదేశంలో భాగమే. మనకి మామూలుగా కన్నా బాత్రూంలో పాటలు పాడితే మన వాయిస్ చాలా బాగుంటుంది. దానికి కారణం ఏంటంటే బాత్రూంలో ఉండే సిరామిక్ టైల్స్ మన వాయిస్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. బాత్రూం చిన్నగా ఉండడం వల్ల ఆ సౌండ్ బౌన్స్ అయ్యి తిరిగి మన చెవికి త్వరగా చేరుకుంటుంది. ఎక్కువసార్లు బౌన్స్ అవ్వడం వల్ల ఆ సౌండ్ బిగ్గరగా శక్తివంతంగా మారుతుంది, అందుకే అది వినసొంపుగా ఉంటుంది. గడియారాలలో ముళ్ళులు క్లాక్వైజ్లోనే ఎందుకు తిరుగుతాయి, యాంటీ క్లాక్వైజ్లో ఎందుకు తిరగవు అంటే గడియారాలు రాకముందు సమయాన్ని తెలుసుకోవడానికి సన్డయల్ని వాడేవారు. అందులో నేడ కదలికలను ఆధారంగా సమయాన్ని లెక్కించేవారు. అయితే భూమి యొక్క నార్దర్న్ హెమిస్పియర్లో ఈ నేడ క్లాక్వైజ్లో తిరుగుతుంది, సదరన్ హెమిస్పియర్లో యాంటీ క్లాక్వైజ్లో తిరుగుతుంది. ఈ సన్డయల్ మొదటగా వాడుకలోకి వచ్చింది భూమి యొక్క నార్దర్న్ హెమిస్పియర్లో ఉన్న దేశాల్లో. అందుకే తర్వాత వచ్చిన గడియారాల్లో కూడా ముళ్ళులు క్లాక్వైజ్లో తిరిగేలాగే తయారు చేశారు. బీహార్లో గెహ్లార్ అనే గ్రామానికి చెందిన దశరథ్ మాంజీ 22 ఏళ్లు ఒక్కడే కష్టపడి ఒక పెద్ద కొండను తవ్వి రోడ్డు వేశాడు. గాయాల పాలైన తన భార్యను వైద్యం కోసం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఆ గ్రామంలో మరెవ్వరికీ ఈ పరిస్థితి రాకూడదని ఈ పని చేశాడు. అర్నోల్డ్ స్క్వార్జనగర్ 2003 నుంచి 2011 వరకు కాలిఫోర్నియా గవర్నర్గా సేవలందించారు. ఆ పదవీ కాలంలో అతను ప్రభుత్వం నుండి 1 రూపాయి కూడా జీతం తీసుకోలేదు. సినిమాల ద్వారా అతను గడించిన సంపద బాగానే ఉన్నందున ఇలా జీతం తీసుకోకుండానే పనిచేశారు. మనం థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తే సినిమా మొదలవకముందే వేరే సినిమా ట్రైలర్లు వస్తాయి లేదా యాడ్స్ వస్తాయి.
కానీ ఒకప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వేసేవారు. అందుకే వాటికి ట్రైలర్ అని పేరు పెట్టారు. కానీ అలా సినిమా అయిపోయిన తర్వాత వేస్తే వాటిని ఎవరూ చూడట్లేదు అని చెప్పి కొంతకాలం తర్వాత వాటిని సినిమాకి ముందు వేయడం మొదలుపెట్టారు. భూమి యొక్క అతిపెద్ద జలపాతం ఏంజెల్ ఫాల్సో లేదా నయాగరా ఫాల్సో కాదు, గ్రీన్లాండ్ మరియు ఐస్లాండ్ మధ్య సముద్రం నీటి లోపల ఉన్న అతిపెద్ద జలపాతం. ఈ జలపాతం పైన ఉన్న నీరు చల్లగా ఉంటుంది, క్రింద ఉన్న నీరు వెచ్చగా ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో ఈ తేడా వల్ల పైన ఉన్న నీరు క్రిందకి జారుతూ జలపాతం ఏర్పడింది. ఈ జలపాతం ఏంజెల్ ఫాల్స్ కన్నా 3 రెట్లు పెద్దది. 1904 నుండే టీషర్ట్లు వేసుకోవడం ప్రారంభించారు. అయితే అప్పుడు టీషర్ట్లు షర్ట్ లోపల మాత్రమే వేసుకునేవారు. కానీ 2వ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులు షర్ట్ లేకుండా వట్టి టీషర్టు ప్యాంటు మాత్రమే వేసుకుని ఫోటోలు దిగారు. అవి బాగా పాపులర్ అవడంతో జనాలు కూడా ఆ ఫ్యాషన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. రష్యన్లు అంతరిక్షంలోకి తుపాకీలను కూడా తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి భూమి మీద ల్యాండ్ అయినప్పుడు ఏదైనా అడవిలో దిగాల్సి వస్తే ఎలుగుబంట్ల నుండి తమని తాము రక్షించుకోవడం కోసం ఆత్మరక్షణగా తుపాకీలను వాడతారు. 1816వ సంవత్సరంలో వేసవి అనేది లేదు. ఎందుకంటే అదే సంవత్సరం ఏప్రిల్ 5న ఇండోనేషియాలో ఉన్న టాంబోరో అనబడే ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలవడం వల్ల దాని నుండి వచ్చిన దట్టమైన పొగ భూమి మీద చాలా భాగం వ్యాపించింది. సూర్యుడి కిరణాలు భూమి మీద పడకుండా ఆ నల్లటి పొగ అడ్డుపడడం వల్ల 4 నెలల వరకు ఎండ అనేదే లేదు. 2009 జూన్ 25న మైఖేల్ జాక్సన్ మరణ వార్త బయటికి వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇంటర్నెట్లో దీని గురించి వెతకడం ప్రారంభించేసరికి వికీపీడియా, ట్విట్టర్, ఎల్ఏ టైమ్స్, ఏఓఎల్ ఇవన్నీ క్రాష్ అయిపోయాయి. జపాన్లో ప్రజలు క్రిస్మస్ రోజు KFC చికెన్ తినడం సాంప్రదాయంగా మారిపోయింది. 40 ఏళ్ల క్రితం KFC వాళ్ళ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఫలితమే ఇది. ఇది ఎంత పాపులర్ అయిందంటే క్రిస్మస్కి KFC చికెన్ తినాలంటే 2 నెలల ముందే ఆర్డర్ చేసుకోవాలి. హార్వర్డ్కి చెందిన శాస్త్రవేత్తలు ఎలుకల మీద జరిపిన ప్రయోగంలో విజయవంతంగా వాటి వయసు పెరుగుదలని నెమ్మదించగలిగారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాటి వయసు తగ్గించగలిగారు కూడా. అంటే వయసు రీత్యా బలహీనపడిన చెడిపోయిన అవయవాలను తిరిగి మునిపటిలా ఆరోగ్యకరంగా చేయగలిగారు. ఈ ప్రయోగం మనుషుల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అన్న దాని మీద ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. విద్యుత్ శక్తిని తిని బతికే జీవులను ఎప్పుడైనా చూసారా? సముద్రపు నీటి అడుగు భాగంలో షెవనిల్లా ఒనిడెన్సిస్ అనబడే ఒక రకమైన బ్యాక్టీరియాని కనుగొన్నారు. అది కేవలం విద్యుత్ శక్తిని తిని బతుకుతుంది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ సౌండ్ థెరపీకి చెందిన శాస్త్రవేత్తలు మార్కోనీ యూనియన్ అనే ఒక మ్యూజిక్ బ్యాండ్తో కొలాబరేట్ అయ్యి వెయిట్లెస్ అనే పేరుతో ఒక సాంగ్ని కంపోజ్ చేశారు. అది ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే అది వినడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ తగ్గి మనసుకి ప్రశాంతత కలిగి త్వరగా నిద్రలోకి జారుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది యూట్యూబ్లో కూడా ఉంది.